స్మగ్లింగ్కి అడ్డాగా కాకినాడ పోర్ట్ నిన్నంతా హల్చల్ చేసింది పవన్ కళ్యాణ్ పర్యటన కాకినాడ పోర్ట్ స్మగ్లింగ్ అడ్డాగా కొనసాగుతుంటే ఆరు అయింది ప్రభుత్వం వచ్చి కాకినాడ జిల్లాకి ఏకైక మంత్రి ఎవరు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఎవరు జనసేనలో నెంబర్ టూ నాదేండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు తోట సుధీర్ జనసేన నాయకుడు కాకినాడ ఎంపీ ఎవరు తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ జనసేన నాయకుడు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఎవరు జనసేన నాయకుడు తుమ్మల బాబు అంటే కాకినాడలో అన్ని రకాలుగా అధికారం జనసేన చేతుల్లో ఉంటే పవన్ కళ్యాణ్ ఆరు నెలలుగా రేషన్ మాఫియాని అరికట్టలేక ఇప్పుడు అధికారుల మీద చిందులేసి ఇది అడ్డాగా మారిపోయింది రేషన్ దీన్ని మొత్తం అడ్డుకుంటానని ఇప్పుడు చెప్తున్నారంటే దేనికి సంకేతం ఆరు నెలలుగా ఏం జరుగుతుంది రాష్ట్రంలో జూన్లోనే స్వయంగా నాదేండ్ల మనోహర్ కాకినాడ వెళ్ళి రేషన్ బియ్యం పట్టుకున్నాం సీజ్ చేశామని చెప్పారు నలభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేసినట్టుగా అధికారికంగా వెల్లడించారు మరి ఆ బియ్యాన్ని ఎందుకు వదిలేశారు సుమారుగా పదహారు కోట్ల రూపాయలు లంచం తీసుకుని మంత్రి కనుసన్నల్లోనే ఆ రేషన్ బియ్యాన్ని వదిలేశారు అని పత్రికల్లో కథనాలు వచ్చాయి అందులో వాస్తవం ఎంత మంత్రికి తెలియకుండానే మంత్రి సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని మళ్ళీ వదిలేస్తారా ఇది ఎక్కడైనా సాధ్యమా మంత్రి శాఖలో సివిల్ సప్లై సంబంధించినటువంటి శాఖలో సివిల్ సప్లైస్ మంత్రికి తెలియకుండా సివిల్ సప్లైస్ మంత్రి సీజ్ చేసిన బియ్యాన్ని అధికారులు వదిలేస్తారా ఇది సాధ్యమా పోని వదిలేసారా వదిలేసిన బియ్యం మళ్ళీ తరలిస్తుంటే రెండు రోజుల క్రితమే షాన్ మోహన్ కాకినాడ కలెక్టర్ వెళ్ళి ఆ షిప్ ని సీజ్ చేశారు నిన్న పవన్ కళ్యాణ్ వెళ్ళి సీజ్ ద షిప్ అని ప్రకటించారు ఆల్రెడీ సీజ్డ్ ఆ షిప్ కలెక్టర్ వెళ్ళి అందులో రేషన్ బియ్యం ఉన్నాయి అక్రమంగా తరలిస్తున్నారు ఇది తగదు ఇది అన్యాయంగా జరుగుతున్నటువంటి వ్యవహారం కాబట్టి ఈ బియ్యాన్ని మేము సీజ్ చేస్తున్నాం షిప్లో కంటైనర్లో ఉన్నటువంటి మొత్తం సుమారుగా ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు కలెక్టర్ సీజ్ చేసినటువంటి బియ్యాన్ని పవన్ కళ్యాణ్ వెళ్ళి సీజ్ ద షిప్ అంటే ఏంటి దానికి అర్థం పైగా పవన్ కళ్యాణ్ నిన్న నాదేండ్ల మనోహర్ తన శాఖకు సంబంధించినటువంటి సివిల్ సప్లై శాఖ మంత్రిని పక్కన పెట్టుకుని కాకినాడ ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చారు వనమాడి కొండబాబు మీరు కూడా ఇలా పట్టించుకోకుండా ఉంటే ఎలా ఇలా నడుస్తుంటే మీరేం చేస్తున్నారు అని వనమాడి కొండబాబుని ప్రశ్నిస్తున్నారు కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం రాష్ట్రం అంతటి నుంచి వచ్చినటువంటి బియ్యం కాకినాడ పోర్టు మీదుగా తరలిపోతుంటే కాకినాడ ఎమ్మెల్యే ఏం చేస్తారు పట్టుకోవాల్సిన సివిల్ సప్లై శాఖ ఏమైంది పక్కన ఉన్నటువంటి సివిల్ సప్లై శాఖ మంత్రిని పల్లెత్తు మాట అనకుండా నాదేళ్ళ మనోహర్తో నవ్వుతూ మాట్లాడుతూ అక్కడ కాకినాడ పోర్ట్ ఆఫీసర్ మీద ఇక్కడ పాకినాడ ఎమ్మెల్యే మీద లేదా ఇంకొకళ్ళు చిన్న చిన్న ఉద్యోగుల మీద వాళ్ళ మీద ఎగిరి ఏం ఉపయోగం ఎక్కడైతే కార్ సమస్య ఉందో అక్కడ పరిష్కారం చేయాలా నిజంగా పవన్ కళ్యాణ్కి చిత్తశుద్ధి ఉండి రేషన్ బియ్యం అక్రమాలు అరికట్టాలి అనేటువంటి ఆలోచన ఉప ముఖ్యమంత్రికి గనక నిజంగా ఉంటే అసలు రేషన్ బియ్యాన్ని ఎందుకు జనం అమ్మేస్తున్నారు తినడానికి అనువుగా లేవు జనం ఆ బియ్యానికి అలవాటు పడట్లేదు జనం ఆ బియ్యం వద్దనుకుంటున్నారు కాబట్టి అమ్మేస్తున్నారు కాబట్టి జనం ఏం తింటున్నారు సన్న బియ్యం తింటున్నారు సన్న బియ్యం తింటున్నప్పుడు జనానికి సన్న బియ్యం సరఫరా చేసే ప్రయత్నం ఎందుకు చేయకూడదు జనం సన్న బియ్యం అందించేటువంటి ప్రయత్నం చేస్తే అదనంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి బియ్యానికి కిలోకి అదనంగా పది రూపాయలు ఖర్చు అవుతుందని అధికారికంగా లెక్కలు అదనంగా పది రూపాయలు అంటే తలకి యాభై రూపాయలు ఒక కుటుంబంలో నలుగురు ఉంటే రెండు వందల రూపాయలు అదనంగా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదా ఒక్కొక్క రేషన్ కార్డుకి రెండు వందల రూపాయలు అదనంగా నెలకి ఖర్చు చేసి ఈ దుడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వలేదా సన్న బియ్యం ఇస్తే జనం మార్కెట్లో ఇతర బియ్యం కొనుక్కోరు ఆ మార్కెట్లో అధిక ధరకు అమ్ముతున్నటువంటి బియ్యం వ్యాపారుల వ్యాపారం పడిపోతుంది కాబట్టి సన్న బియ్యం ఇవ్వరు దుడ్డు బియ్యమే ఇస్తారు దుడ్డు బియ్యమే ఇస్తారు ఆ దుడ్డు బియ్యం జనం తినలేరు ఏం చేయాలా దళారులకు అమ్ముకుంటున్నారు దళారులు అమ్ముకుంటున్నప్పుడు ఆ దళారులు అమ్ముకుంటున్నటువంటి అమ్మకాలని అరికట్టాలంటే ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం తప్ప ఇంకొక మార్గం లేదు జనం తిన్నప్పుడు ఆ బియ్యం ఏం చేయాలా ఎక్కడో చోటకు పోవాల్సిందే కదా నిన్న కృష్ణా జిల్లాలో పట్టుబడినటువంటి పీడిఎస్ బియ్యాన్ని వేలం వేశారు ఇదే రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా అక్కడక్కడ కొన్ని చోట్ల దాడులు చేసి కొన్నింటిని పట్టుకుంటున్నారు ఇది పవన్ కళ్యాణ్కి అర్థం కావాలి ఆయన నిజంగా సమస్య పరిష్కరించాలంటే పరిష్కారానికి కారణం ఎక్కడుందో కనుక్కుని చెయ్యాలి లేకుంటే ఆయన మంత్రిని పక్కన పెట్టుకుని ఒక ఎమ్మెల్యే మీద ఎవరి మీద చిందులేసి అలా సరిపెడదాం అంటే కాదు ఇది ఒక ఉదాహరణగా చూడొచ్చు ఇక్కడ అక్రమ సక్రమ అక్రమ రేషన్ మాఫియాకు అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారు ఎట్లా అంటే పట్టుబడినటువంటి పీడిఎస్ బియ్యాన్ని వేలం వేశారండి కృష్ణా జిల్లాలో వేలంలో పాల్గొంటుంది కూడా ఎవరు మళ్ళీ అక్రమ వ్యాపారులే ఆ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నటువంటి వ్యాపారులే మళ్ళీ అధికారికంగా వేలం వేసినటువంటి పీడిఎస్ బియ్యాన్ని కొనుగోలు చేశారు అధికారికంగా వేలం వేసినటువంటి పీడిఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఈ అక్రమ వ్యాపారులు ఏం చేయాలా వాళ్ళ ఇంట్లో ఏం పెట్టుకోరు కదా వాళ్ళు ఏం తినరు కదా మళ్ళీ దీన్ని అక్రమంగా తరలించాల్సిందే అది కాకినాడ పోర్టు కాకపోతే కృష్ణపట్నం పోర్టు కృష్ణపట్నం పోర్టు కాకపోతే విశాఖపట్నం పోర్టు ఏదో ఒక పోర్టు పైగా కాకినాడ పోర్ట్ అయితే నేరుగా పవన్ కళ్యాణ్ వెళ్ళగలగాలి కృష్ణపట్నం పోర్టులో అది కూడా చేయలేరు ఎందుకంటే అది అదానీ పోర్టు అదానీ పోర్టులో ఎవరికి అనుమతులు కూడా ఉండవు పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో ప్రభుత్వం పోర్టు కాబట్టి అధికారుల మీద పోర్టు ఆఫీసుల మీద ఆయన ఓ కసుబుసులాడారు కానీ కృష్ణపట్నం పోర్టుకు అలా వెళ్ళమనండి వెళ్ళలేరు కృష్ణపట్నం పోర్టు అదాని పోర్టు కాబట్టి అక్కడికి అలా వెళ్ళే అవకాశం ఆయనకు లేదు మొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి మాజీ మంత్రి వెళ్తేనే ఆ కృష్ణపట్నం పోర్టు మొత్తం సెక్యూరిటీ అంతా అడ్డుకుని ఆయన ఒక్కడ తప్ప ఇంక ఎవరిని వెళ్ళనివ్వని చాలా రసమైంది అక్కడ మళ్ళీ అధికారికంగా అధికారులు వేలం వేసినటువంటి పీడిఎస్ బియ్యాన్ని మళ్ళీ అక్రమ వ్యాపారులే కొనుగోలు చేసి ఆక్షన్ సర్టిఫైడ్ రసీదుతో బియ్యం మళ్ళీ వారి చేతికే చేరి అధికారికంగా సరిహద్దులు దాటించేస్తున్నారు ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది ఫస్ట్ పేజీలో పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం మాఫియాగా మారింది రేషన్ బియ్యం దందాగా కాకినాడ పోర్టు కేంద్రంగా మారిపోయింది దీన్ని అరికట్టేస్తాం అదుపు చేసేస్తాం స్మగ్లింగ్కి అడ్డాగా కాకినాడ పోర్టు మారిపోయింది అన్న కథను ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలో వచ్చింది అదే ఆంధ్రజ్యోతి జోన్ పేజీలో అదే రేషన్ బియ్యాన్ని అధికారులు వేలం వేస్తే ఆ బియ్యాన్ని మళ్ళీ అక్రమార్కులే కొనుగోలు చేసి సర్టిఫై చేసుకుని అక్రమంగా తరలిస్తున్నారు అంటే దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలా దీన్ని ఉప ముఖ్యమంత్రి ఆలోచించి అసలు సమస్యకి పరిష్కారం కనుక్కుంటే రాష్ట్రానికి ప్రజలకి ఆయనకి అందరికీ మంచిది లేదంటే అక్కడికి ఏదో వెళ్ళి సింధులేసి లేదంటే అక్కడికి వెళ్ళి దీఫ్ అని సినిమా ట్రిక్ ఒక పెద్ద హైడ్రామా నడిపి అలాంటివి చేస్తే అది ఏమాత్రం ఉపయోగం ఉండదు పైగా ఆయన నిన్న ఏమంటున్నాడు కాకినాడ పోర్టు అక్కడ డ్రగ్స్కి అనేక రకాల కసబ్ లాంటి వాళ్ళు కూడా అక్రమంగా వచ్చేస్తే ఏంటి పరిస్థితి అని ప్రశ్నిస్తున్నాడు అంటే కాకినాడ పోర్టులో అవసరమైన సెక్యూరిటీని కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన చెప్తున్నారా కేంద్రంలో ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి ప్రధానమంత్రి మోడీగా ఉన్నాడు ఇప్పుడు కాదు మళ్ళీ పదకొండేళ్లగా ఆయనే ప్రధాని పదకొండేళ్లగా ఆయన ప్రధానిగా ఉండగా కాకినాడ పోర్టు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి కస్టమ్స్ కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి వ్యవహారాలు కానీ కాకినాడలో తగిన భద్రత కల్పించలేకపోతున్నాయి అని పవన్ కళ్యాణ్ అంటున్నారు అంటే తన ప్రభుత్వం తను భాగస్వామిగా ఉన్నటువంటి ప్రభుత్వం తమ ఎన్డీఏ ప్రభుత్వం పాలల్లోనే కాకినాడలో రక్షణ లేదు కసబ్ లాంటి తీవ్రవాదులు కూడా ఇక్కడికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని అల్లకల్లోలం చేసేటువంటి ప్రమాదం ఉందంటూ ఆయన మాట్లాడుతున్నారు అంటే మోదీ ప్రభుత్వం తగినటువంటి రక్షణ ఇవ్వలేకపోతుంది అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ మాట్లాడుతున్నారు